హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరీర్లర్జన్ ఫ్రెండ్స్ జెన్ప్యాక్ నుంచి అయితే సూపర్ ఆపర్చునిటీ వచ్చిందండి ఇది ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరికి కూడా వీడియో అయితే యూజ్ అవుతుంది సో ఈ వీడియోలో నేను క్లియర్గా దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అట్లాగే ఫ్రెండ్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే మన బ్యాకప్ ఛానల్లో మన అకాడమీ అలర్ట్స్లో అయితే నేను మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రెషర్స్ అంటే డిప్లొమా చేసిన వాళ్ళకి అలాగే మన బీటెక్ చేసిన వాళ్ళకి కూడా సూపర్ ఆపర్చునిటీస్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరైనా మిస్ అయితే కనుక సో అకాడమీ అలర్ట్స్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ వీడియో లింక్ కూడా ఇస్తాను చూడండి అలాగే మన మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను ఈరోజు అయితే మనకి ఏంటంటే ఫార్మా నుంచి సో వేరియస్ కంపెనీస్ నుంచి అయితే మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్తో చాలా నోటిఫికేషన్స్ అయితే వచ్చాయండి దీంట్లో ఆ ఫ్రెష్ హౌస్ ఎక్స్పీరియన్స్ మీద కూడా నోటిఫికేషన్స్ వచ్చాయి సో ఇవి కూడా నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు చూస్తే కనుక హెటోల్ యాప్ నుంచి కూడా మనకి సూపర్ ఆపర్చునిటీ వచ్చింది దీంట్లో ఏంటంటే బీటెక్ ఎంటెక్ మెకానికల్ ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా ఈ నోటిఫికేషన్ ఇక్కడ షేర్ చేశాను అట్లాగే మన ఇంటర్స్ ఫార్మా నుంచి కూడా మనకి మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో దా అది కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను అట్లాగే శ్రీకృష్ణ ఫార్మాలో కూడా మనకి ఏంటంటే మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే సో వాళ్ళు కూడా త్రీ ల్యాక్ ప్రయాణం వరకు కూడా ఆఫర్ చేస్తున్నారు దీంతోపాటుగా శ్రీకాకుళంలో అయితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటోటోటోటోటో తారీఖులో ఒక ఎస్ఎస్ జ్యువలర్స్లో అయితే వాళ్ళు స్టాఫ్ని తీసుకుంటున్నారండి సో ఆఫీస్ అసిస్టెంట్స్ అయితే ఫ్రెష్ హౌర్స్కి అట్లాగే రిమైనింగ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైనా శ్రీకాకుళంలో ఉంటే కనుక డెఫినెట్గా ఆ నోటిఫికేషన్ అక్కడ యాక్సెస్ చేసుకోండి కానీ దీంతో పడిగా ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే నేను ఈరోజు జస్ట్ ఇందాకడైతే ఫ్రెష్ హౌస్కి ఫార్మాలు అది కూడా మనకి ఏంటంటే లేడీస్ కూడా మనకి ఏంటంటే ఫార్మాలో ఓపెనింగ్స్ అయితే వచ్చినాయండి సో ఆ వీడియో అది అనేది నేను చేసి మన మన బ్యాకప్ ఛానల్ అకాడమీ అలర్ట్స్లో అయితే పోస్ట్ చేశాను సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి దీంట్లో ఐటీఏ డిప్లొమా ఫ్రెషర్స్ కూడా అయితే యూజ్ అవుతుంది దీంతో పాటుగా ఎంఎస్సీ బీఎస్ఏ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళకు అట్లాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ బీఫామ్సీ ఎంఫామ్సీ వాళ్ళకు కూడా గుడ్ న్యూస్ ఏంటంటే అన్ని జాబ్స్ కూడా మన తెలంగాణలో ఉన్నాయి సో మిస్ అవ్వకండి దీనికి సంబంధించి ఫ్రెండ్స్ ఇది మన మన ఛానల్ ఇది కూడా ఇది మన బ్యాకప్ ఛానల్ అనమాట అంటే ఫ్రెండ్స్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే నేను ఎప్పుడైనా రెండు నోటిఫికేషన్స్ మీకు చెప్పాలి రెండు వీడియోస్ అప్లోడ్ చేయాలి అనుకున్నప్పుడు సో దాంట్లో అయితే వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరటం లేదు కాబట్టి సో నేను అటువంటి సందర్భాల్లో ఏంటంటే వీడియోస్ని నేను ఈ ఛానల్లో కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నాది ఒక చిన్న రిక్వెస్ట్ సో మీరే మీరు ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో అకాడమీ అలర్ట్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇందాక చెప్పాను కదండి మీకు సో ఏంటంటే లేడీస్కి ఫార్మా సెక్టార్లో అయితే ఓపెనింగ్స్ అయితే రిలీజ్ చేసే చెప్పాను సో ఆ వీడియో ఇక్కడ షేర్ చేశాను నిన్నైతే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి అయితే వీడియో ఇక్కడ షేర్ చేశాను నేను అలాగే గ్లాండ్ ఫార్మా బయో బయాలజికల్ అంటే బయోకాన్ బయాలజిస్ నుంచి కూడా నోటిఫికేషన్ షేర్ చేశాను మొన్న అయితే హెటో ల్యాబ్స్ నుంచి అయితే బీఎస్సీ బీకామ్ వాళ్ళకి షేర్ చేశాను దానికన్నా ముందు హెచ్సిఎల్ అయితే పూల్ క్యాంపస్ కండక్ట్ చేస్తున్నారు అండి సో ఆ వీడియో కూడా మన ఈ ఛానల్లో అయితే పోస్ట్ చేశాను గైస్ సో మన మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా డెఫినెట్గా అయితే మీరు సపోర్ట్ అనుకుంటున్నాను సో ఈ ఛానల్ కూడా అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నోటిఫికేషన్స్ అయితే మీకు ఇమీడియట్గా కూడా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక మెయిన్ నోటిఫికేషన్కి వెళ్ళిపోతే ఏంటంటే జెన్పాక్ నుంచి ఒక సూపర్ నోటిఫికేషన్ చెప్తున్నాను ఎందుకంటే సో చాలా రోజుల తర్వాత విర్చువల్గా వాళ్ళు వాకిన్స్ని కండక్ట్ చేస్తున్నారు అంటే విర్చువల్గా అంటే జూమ్ జూమ్ ద్వారా అయితే వాళ్ళు మీకు వాకిన్స్ కూడా కండక్ట్ చేస్తారనమాట అది ఒక ప్లస్ పాయింట్ దాంతోపాటుగా మరొక గుడ్ న్యూస్ ఏంటంటే మన హైదరాబాద్ లొకేషన్లోనే మీకు ఈ జెన్పాక్ట్ ఆఫీసులో అయితే జాబ్ ఉంటుంది అది కూడా సో కోవిడ్ మళ్ళీ కోవిడ్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది అది కూడా నేను చెప్తున్నాను అట్లాగే అంటే దీంట్లో ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి సో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగు ఎవరికైతే బాగా మాట్లాడగలరో అంటే లాంగ్వేజ్ స్పెషలిస్టులో అయితే వాళ్ళు జెన్పాక్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట గైస్ సో చాలా రీసెంట్గా ఇప్పుడే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది నేను వెంటనే అందుకని ఈ వీడియో చేసేస్తున్నాను ఇక మన వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి మీరు సో వాకిన్ ఫర్ అన్ ఇంటర్వ్యూ అట్ వన్ ఆఫ్ అవర్ ఆఫీసెస్ నవ్ అని అనమాట ఇక చూస్తే మనకి విర్చువల్ డ్రైవ్ ఫర్ కస్టమర్ సర్వీస్ లాంగ్వేజ్ స్పెషలిస్ట్ యాక్చువల్గా గైస్ ఇది ఏంటంటే మనకి వాకిన్ అనేది ఆఫీస్లోనే ఉండాలి కాకపోతే మరలా కోవిడ్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది కేసెస్ అవి వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు విర్చువల్గా అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు అంటే మీరు వన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు వాళ్ళు జూమ్ జూమ్ ఐడి ద్వారా అయితే వాళ్ళతో మీరు ఇంటర్వ్యూ అనేది చేయాల్సి ఉంటుంది ఓకే గైస్ ఇక తర్వాత చూద్దాము సో ఇక చూడండి సో అక్టోబర్ ట్వంటీ సెవెంత్ అయితే మీకు టైం అనమాట ఇక్కడ మీకు మార్నింగ్ టెన్ ఏఎంకి అయితే ఖచ్చితంగా ఆ టైం కల్లా మీరు చక్కగా రెడీ అయితే మీరు ఉండండి ఖచ్చితంగా మీకు అయితే కాల్ బ్యాక్ వస్తుంది ఇక మీరు ఇక్కడ ఐఎం ఇంట్రెస్టెడ్ దగ్గర క్లిక్ చేసి మీరు అయితే అప్లై చేసేసుకోండి సో దీని యొక్క అప్లై లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంకొక న్యూస్ ఏంటంటే బోత్ మేల్ అలాగే ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఓకే గైస్ సో కాబట్టి చూడండి ఇక్కడ పోస్టెడ్ జస్ట్ నౌ వన్ ఉంది ఇప్పుడు ఇప్పుడు పోస్ట్ అయిన తర్వాత కూడా మనకి నైన్ ఫిఫ్టీ వన్ జాబ్ అప్లికేన్స్ అయితే వచ్చేసినాయి నేకేసా అందుకని మీరు కూడా ఇమీడియట్గా అప్లై చేసుకోండి మన మన ఛానల్ సబ్స్క్రైబర్స్లో కూడా మేజర్గా అయితే సెలెక్ట్ అయిన వాళ్ళైతే ఉండాలి ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు దీంట్లో ఏంటంటే మనకి వాళ్ళు కస్టమర్ సర్వీస్ వాయిస్ ప్రాసెస్లో అయితే ఈ జాబ్ అయితే ఉంటుంది ఇంకా జాబ్ లొకేషన్ అంతా కూడా చెప్పాను కదా మీకు హైదరాబాద్లోనే ఉంటుందన్నమాట గైస్ కాబట్టి ఇక రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఇక్కడ క్లియర్గా చూడండి సో రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఏముంటాయి సో మీకు ఏంటంటే స్టాండర్డ్ అంటే క్వాలిటీని స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఉండాలని ఇంకా అట్లాగే నేను ఏదైనా సరే ఇష్యూస్ వస్తే కనుక వాటిని మీరు రికగ్నైజ్ చేయాలని చెప్పి అట్లాగే ఏంటంటే చిన్న చిన్న సపోర్టింగ్లో ఉంటుందని ఇంక ఏంటంటే సో జనరల్ డ్యూటీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారండి ఇంకా క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి ఎనీ గ్రాడ్యుయేట్ గైస్ అంటే సో దీంట్లో బీఎస్సీ చేసిన వాళ్ళు బీఏ చేసిన వాళ్ళు బీకామ్ చేసిన వాళ్ళు దాంతోపాటుగా గ్రాడ్యుయేట్ అంటే ఫార్మసీ కూడా గ్రాడ్యుయేటే కదా సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు దాంతోపాటుగా బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అట్లాగే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే పీజీ ఈజ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అంటే పీజీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా మిమ్మల్ని ఫర్దర్గా ప్రిఫర్ చేస్తామని చెప్తున్నారు అనమాట అంటే బీటెక్ చేసిన వాళ్ళు ఒకవేళ ఎంటెక్ చేస్తే ఇంకా ఫర్దర్గా ప్రిఫర్ చేస్తారు అదే బీఎస్సీ చేసిన వాళ్ళు ఎంఎస్సీ చేస్తే ఫర్దర్గా ప్రిఫర్ చేస్తారు అట్లాగే మనకి ఏంటంటే ఎంబీఏ చేసిన వాళ్ళు ప్రిఫర్ చేస్తారు అంటే ఎంబీఏ ఎంసీఏ అనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కాబట్టి వాళ్ళకు కూడా ఫర్దర్గా మనకైతే సో మంచి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఎనీ గ్రాడ్యుయేషన్ అలాగే ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి చాలా రోజుల తర్వాత అయితే మనకి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ప్రొఫిషియన్స్ ప్రొఫిషియంట ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ అనేది ఇది యూజువల్గా ఇస్తారు అయితే మనకేంటంటే లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగులో అయితే మీకు ప్రొఫిషియన్సీ ఉండాలన్నమాట ఇక ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అయితే ఇంకా ఇక్కడ అయితే కొన్ని ఇచ్చారనమాట ఇంకేంటంటే ఫ్లెక్సిబుల్ అయితే ఉంటుందని చెప్తున్నారు ఏ షిఫ్ట్ అయినా సరే వర్క్ చేయగలగాలని చెప్తున్నారు అనమాట ఇంకేంటంటే మీరు ఒక సా అంటే ఆధార్ కార్డు యొక్క ఒక కాపీని తీసుకెళ్ళండి అట్లాగే ఏదైనా అంతకుముందు మీకు ఈ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఆ పే స్లిప్స్ కూడా మీరు పట్టుకెళ్ళమని చెప్తున్నారనమాట కాస్ ఇక్కడ కూడా క్లియర్గా ఇచ్చారు చూడండి ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయర్ ప్యాక్ట్ అంటే బోత్ మేల్ అలాగే ఫీమేల్ కూడా మేము ఈక్వల్గా కన్సిడర్ చేస్తాము ఇటువంటి పార్షియాలిటీ కూడా చూపించమని వాళ్ళు చెప్తున్నారనమాట ఓకే గైస్ సో బీపీఓ ఇండస్ట్రీలో చక్కగా మీకైతే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు జెన్పాక్ట్కి అప్లై చేసుకోండి సో చుప్ప ఆపర్చునిటీ అనమాట కంప్లీట్గా ఫుల్ టైంలోనే మీకు పర్మనెంట్ జాబ్ అయ్యింది ఇటువంటి కాంట్రాక్ట్ కూడా కాదండి సో కంప్లీట్గా మీకు వాయిస్ ప్రాసెస్లో అయితే ఉంటుంది ఓకే గైస్ అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో అట్లాగే మన బ్యాకప్ ఛానల్లో అకాడమీ అలర్ట్స్ కూడా మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఎందుకంటే సో చెప్పాను కదా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎప్పుడైనా సరే చాలా నోటిఫికేషన్స్ అయినప్పుడు ఎప్పుడు కూడా ఫ్రెషర్స్ నోటిఫికేషన్ చాలా వరకు నేను వదిలేస్తూ ఉంటాను ఎందుకంటే అప్పటికే వీడియో లెంగ్త్ అనేది పెరిగిపోతూ ఉంటుంది మీకు ఆల్రెడీ తెలుసు కదా మన ఛానల్లో పెట్టిన ప్రతి వీడియో కూడా అది టెన్ మినిట్స్ పైగా దాటిపోతూ ఉంటుందన్నమాట అటువంటి సందర్భాల్లో ఏం చేస్తానంటే నేను ఫ్రెషర్స్ నోటిఫికేషన్స్ కొన్ని ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను కొన్ని ఆ ఛానల్లో పోస్ట్ చేస్తాను అలాగే అదర్ జోనర్లో ఉన్న నోటిఫికేషన్స్ అయితే నేను ఈ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను కానీ కాబట్టి ఈరోజు నేను పోస్ట్ చేసిన వీడియోను కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే కార్డ్స్లో కూడా ఇస్తాను వాళ్ళు మా టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తాను కాబట్టి ఈ వీడియో కూడా చూడండి నిజంగా చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే నేను ఆ దాంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఓకే గైస్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరీర్ లడ్స్ జై హింద్